అందర్ కి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఒకపొదున్నోళ్ళకు జాగరం చేసేటోళ్ళకు శివుని భక్తులకు మల్ల మల్ల శుభాకాంక్షలు పండగ ఏడట్ల జరిగిందో చెప్పుకుందాం గాని మొదలైతే హెడ్లైన్స్ చూడురి సినిమాలల్ల తెలంగాణ పాటల జోరు కానీ మనోళ్ళని మాత్రం పైకి దేరు సుక్క వొయ్యకుండానే 1000 బిల్లు చూసుకోకుంటే జేబుకి పడుతుంది చిల్లు వాడవాడల శివరాత్రి సంబురం ముక్కంటి దర్శనంలా భక్తజనం పూలు శాలువ పట్టిండేందో తెలంగాణ టూరిజం శాఖ అంబాసిడర్ నువ్వు తెలంగాణ కట్టు బొట్టు యాస తెలంగాణ ఆడబిడ్డవు నువ్వు నీకాకపోతే ఎవరికి సరి చెప్పు నేను ఉన్నా కదా అంత నేను చూసుకుంటా పో ఎములాడవైన చంద్రవ్వ మల దర్శనం అయిందా కాలేది షెట్కని ఒక్కిన షెట్కని మకిన దర్శనం లేదు కృష్ణం లేదుగా లైన్ నిలబడాల చాతన అవుతుందా ఏ మొక్కుకున్నావు కొడుకు ఉంటాలని మొక్కుకున్నా దాని కూడి భుజం మీద కడువా దాని గుత్తె పురాయికలు మెరియా అది రమంటే రాదు రసెలియా దాని పేరే సరంగధరియా ఏహే ఏ మనం ఉంటదా పాట ఆ దరువు వినవడంగానే నాకైతే డాన్స్ ఏపుదైతుందిలా మరి గంధ సక్కటి పాటను రాసింది ఎవలు పబ్లిక్ లకు వాటకొచ్చింది ఎవలు సినిమాల పాడింది ఎవలు అసలు పేరు ఎవలకు వస్తున్నది అనే దాని మీద లొల్లైతున్నది 4-5 రోజుల సంది మరి ఆఖరికి ఏమైంది సినిమాల మన తెలంగాణ కథ ఎట్లున్నది అంత ఓ పని చూద్దాము అన్నా ఏసుకోయే సోషల్ మీడియాని షేక్ చేసిన సారంగధర్య లొల్లిని ఓ దారికి తెచ్చిండు డైరెక్టర్ శేఖర్ కమ్ముల సారు ఆ పాట నాది ఫస్ట్ నేనే వాడినా మా అమ్మమ్మ నేర్పించిందని కోమలి చెప్పింది వాజివేనట పేరు వాడేటప్పుడు కోమలి పేరు పెడతాం సినిమా ఫంక్షన్ లో ఆమెతో వాడిస్తాం అట్లనే కొంత పైకం ఇస్తామని మాట ఇచ్చిండు టీవీ ప్రోగ్రాంలలో కోమలి వాడిన పాట కింకిని పదాలు కలిపి సుద్దాల అశోక్ తేజ సార్ సినిమాలో రాసిండు అన్న అట్టు అయితే సినిమాలో నాతోటి కాకుండా ఏరేటర్లతో ఎట్లా వాడిస్తారని లొల్లి చేసింది ఏమే ఆ పాటకు ఎంత పబ్లిసిటీ వచ్చిందో ఈ పంచాది కూడా అంతే పబ్లిసిటీ వచ్చింది ఏహేకి లొల్లి అంతెందుకని ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళకి ఇస్తున్నాడు డైరెక్టర్ సారు ఈ నడుమ తెలుగు సినిమాలలో తెలంగాణ పాటలదే జోరున్నదులు అలా వైకుంఠపురం సినిమాల రాములో పాట కూడా మన జానపదాలకి తీసుకున్నదే దొరసాని సినిమాలో కపతల్లి ఆటను చూపించారు గడిల ముంగట ఓ 2-3 సినిమాలలో బోనాల పండుగను దింపారు పెదపులి పాటను కూడా మార్చుకున్నారు అచ్చం అదే దరువుతోటి మన జానపద పాటలు జోరుగుంటాయి కాబట్టి మంచి మంచి ఏరుకొని సినిమాలలో పెడుతున్నారు కానీ మనోళ్ళతో కాకుండా ఏరేటోళ్ళతో వాడించుకుంటున్నారు ముత్యమంతా తెలంగాణ యాస ఉంటది కానీ హీరోలకు కాదు విలన్లకు నవ్విచ్చే కామెడియన్లకు ఓ సినిమాల హీరో గారు హైదరాబాద్ యాసను తుక్కుడలు నరికితే అబ్బాని మురిచిపోయారు భాష గొప్పతనం తెలియనోళ్ళు ఫిదా సినిమాల హీరోయిన్ తెలంగాణ యాసల ఫిదా చేస్తే హీరోది అక్కడి భాషే మొన్న వచ్చిన మాస్టర్ సినిమాల హీరోది పాత భాష విలంది తెలంగాణ యాస మనోళ్ళు తీసే చిన్న చిన్న సినిమాలలోనే మొత్తం తెలంగాణ కనబడుతుంది వినబడుతుంది ఏముంటది మరి రాష్ట్రం వచ్చి 6.5 ఏళ్ళైనా వాళ్ళే హీరోలు వాళ్ళే డైరెక్టర్లు వాళ్ళతో మీటింగ్లు వాళ్ళే ఫంక్షన్లకు పోవుడు గీ ముచ్చట అర్థం చేసుకుని మనోళ్ళు మా పాటలు వాడుతున్నారు మా భాషను ఎడ్డిస్తున్నారు అని ఉత్తగానే బాధపడుతున్నారు వాట్సాప్ యూనివర్సిటీ ఫామ్ హౌస్ యూనివర్సిటీ అని రెండు గ్రూప్ల నడుమ లొల్లైతున్నది సోషల్ మీడియాలో కమలం పాటోళ్ళు పుకార్లు అవద్దాలు రాస్తే మీది వాట్సాప్ యూనివర్సిటీ అని కారు పాటోళ్ళు ఎడ్డిస్తారు సేమ్ అట్లనే కారు పాటోళ్ళు రాస్తే మీది ఫామ్ హౌస్ యూనివర్సిటీ అని కమలం పాటోళ్ళు అరుసుకుంటారు అయినా ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు మీరు ఏమన్నా చేసుకోర్రి నాడిమిట్లా మమ్మల్ని ఎందుకయ్యా గుంజుతున్నారు పని లేని పని వంతులు మల్లో దిక్కుమాల పని ముంగటేసుకున్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సార్ కు 600 కోట్లు ఆస్తున్నదట ఈ ముచ్చట మనం వెలుగు పేపర్ రాసినట్టు కమ్మం తయారు చేసిర్రు ఢిల్లీలు ఇంత కరీంనగర్ అంతా హైదరాబాద్ లో కొంత అని వివరాలు కూడా రాసిర్రు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఈ ముక్క సంజయ్ సార్ కు తెలిసింది అది చూపెట్టు చూపెడితే నిరుద్యోగ బుద్ధి నేనే ఇస్తా మొన్న హైదరాబాద్ ఎలక్షన్ల టైంలో కూడా V6 వెలుగు పేపర్ సర్వే చేసింది ఆ పార్టీ గిన్ని సీట్లు వస్తాయి ఈ పార్టీ గన్ని సీట్లు వస్తాయని గాల్లెక్కలు గిరకలు కొట్టించారు సోషల్ మీడియాలో ఓట్ల ప్రచారం కెళ్లి బండి సంజయ్ సార్ ని తీసేసిరని బ్రేకింగ్ న్యూస్ తయారు చేసుకున్నారు దిమాగ్లో పురుగు తిరిగి చేతులు గులగుల పెట్టి వచ్చిరాని రాతలు రాస్తున్నారు అన్నట్టు మరి తెలంగాణలో గిన్ని గనని టీవీ ఛానళ్లు పేపర్లు ఉండగా మన V6 వెలుగు పేపర్ అనే ఎందుకు వాడుతున్నారంటే ఇండ్లు వస్తేనే నిజమని నమ్ముతారు పబ్లిక్ ఇంకెండ్ల రాసినా నమ్మరని ఇళ్ళకు కూడా తెలుసు వీఎస్ అంటోల వల్లనే రా నాయన సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా అవుతుందని కేసీఆర్ సార్ బాధపడుతున్నాడు బండి సంజయ్ సార్ 600 కోట్లు ఆస్తున్నదని చూపిస్తే నిరుద్యోగ భృతి ఇస్తానుడు కాదు సారు సెంటర్ గవర్నమెంట్ మీద గాయగత్తర్ వార్తలు రాష్ట్రంలో సంగతి చూడాలి కానీ మీరు అందరిలేక ఉత్తగా గండిస్తే ఏం పాయిదా సారు
తెలంగాణ అభిమానులతో షర్మిలక్క ఫస్ట్ మీటింగ్ పెట్టినాడు. జగన్ అన్న వదిలిన బాణమా, కేసీఆర్ సార్ వదిలిన బాణమా, లేకుంటే బీజేపీ వదిలిన బాణమా? వెనకాల ఎవరున్నారు? ఎవరు లేకుంటే ఒక్క ఆమెనే పార్టీ పెట్టేంత ధైర్యము ఎట్ల చేస్తుంది? తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చుడేంది? అసలు ఆమెకు తెలంగాణ గురించి ఏం తెలుసు? ఓ ఇట్లా మస్తు చర్చ నడిచింది, కానీ ఇప్పుడు ఏమైతుందో ఎరకేనా? షర్మిలక్క అంటే తెలంగాణ కడ్డం బట్ట వైఎస్ఆర్ బిడ్డే. షర్మిలక్క అంటే తెలంగాణ ఇయ్యద్దని కొట్లాడిన జగన్ సార్ చెల్లే. ఇది ఒకప్పుడు, ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణ షర్మిల అవుతుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ చరిత్ర ఏంది, కౌలేంది, కళాకారులేంది, ఉద్యమం ఎట్లా నడిచింది, ఏ జిల్లా దేనికి పేరు, ఆడ వచ్చిన గొప్పలు ఎవరనే తెలుసుకొని వచ్చిన వాళ్ళకి చెప్పి ఖుషి చేస్తుంది. పాలమూరు మీకు తెలుసా? కోహినూరు వజ్రం జన్మస్థలం ఈ జిల్లా. మార్చి 10, 2011 ఇదే రోజున ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి అద్భుతంగా చాటి చెప్పింది ద మిలియన్ మార్చ్ మన తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్కి స్మరించుకోవడం మన బాధ్యత. మహిళా దినోత్సవం నాడు ఎన్కమల రాణి రుద్రమ బొమ్మలతోటి ఫ్లెక్సీ కడితే వరంగల్ మీటింగ్ లో బతుకమ్మలను చూపించింది. రాణి రుద్రమ దేవి గురించి విన్నాం. రసాకారుల మీద సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎంతో మంది వీర వనితల గురించి విన్నాం. బంజారాలు గొంగట్టిగప్పుడు బోనాలు కోలాటాలు ఆటలతోటి తెలంగాణ ధూమ్ధామ్ నడుస్తుంది ఇంటి ముంగట. ఇక భాష కూడా నేర్చుకున్నానంటే తెలంగాణ షర్మిల అనిపించుకుంటదేమో. ఇట్లా ముంగట్టుకోతుందనే కావచ్చు కాంగ్రెస్ పార్టీకల్ బయటకు వచ్చి అక్క పెట్టే కొత్త పార్టీల షేరిక అయితుండు పాటగాడు ఏపూర్ సోమన్న. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎన్నో పాటలు కైగట్టిండు అన్న. మొన్న కాంగ్రెస్ ఇంద్రక్క కూడా ఇట్టే వచ్చే. ఇంకింత మంది కూడా దొంగి చూస్తున్నారట. ఇప్పుడున్న పార్టీలు నచ్చని తెలంగాణ వాళ్ళకు షర్మిలక్క పార్టీ కరెక్ట్ అనిపిస్తున్నదో ఏమో మరి. శివరాత్రి జాగారం అంటే ఇప్పుడు మొత్తం సెల్ ఫోనే. అయినా ఇవాళ సపరేట్ గా ఏమున్నది, స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచెల్లి పోరగాలు దినాం జాగారమే చేయవట్రీ. అదే అప్పట్లో ఎట్లుండే, మంచిగా ఊరంతా గుడికాడికి వచ్చి ఆటలు పాటలు భజనలు చేస్తారు. ఇక వీసీఆర్ తెచ్చి భూ కైలాస్, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలేసి భక్తితోటి చూసేటోళ్ళు. గావన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి కానీ ఇవాళ శివరాత్రి ఎట్లా జరిగిందో చూద్దాం పండ్రి. ఏములాడ రాజన్న కోడె మొక్కులు, కొమరేలి మల్లన్నకు కోటి మొక్కులు, కీసర రామలింగేశ్వరునికి పాలాభిషేకాలు, వెయ్యి స్తంభాల గుడి శివయ్యకు రుద్రాభిషేకాలు, చెరువుగట్టు రామలింగన్నకు జలాభిషేకాలు, పానగల్ సోమేశ్వరునికి పరిపరి దండాలు. ఏ శివుని గుడికాడ చూసినా శీతం భక్తులు. పొద్దటి సంధి ఇరాం లేకుంటూ వస్తూనే ఉన్నారు, దేవుణ్ణి గొలుచుకుంటూనే ఉన్నారు. అగో ఏములాడకు ఎంత మంది వచ్చిండ్రో. అయితే భక్తులకు గంటల కమానం ఆపేసి పోలీసులే దర్శనం చేసుకుంటురని లొల్లైంది జరసేపు. సంటి పోరలతో వచ్చినాం జర వంపుండ్రని పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు ఆఖరికి. ఇదేందని అడిగిన ఓ ఎంపీ పినిగొట్టిండ్రట పోలీసోళ్ళు. దేవునికి పట్టుబట్టలు పెడతానికి వచ్చిన గుళ్ళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారు ఇవేం పట్టించుకోకుండానే వెళ్ళిపోయిండు. మెదక్ జిల్లాల ఏడుపాయల జాతర ఇయాలనే శురువైతే సర్కార్ తరపున అమ్మవారికి బట్టలు తెచ్చిండు మంత్రి హరీష్ రావు సారు. సిద్దిపేటల శివుని గుడిలా చార్ తాన్ సెట్టింగ్ వేస్తే ఒక్క తాన్నే 4 గుళ్ళు దర్శించుకునే భాగ్యం దొరికినట్టు మురిచిండ్రు భక్తులు. ఇక శ్రీశైలంలోనైతే చెప్పవశం కాదు, మస్తు మంది వచ్చిండ్రు శివస్వాములు. కొన్ని గుళ్ళల్లా మల్లన్నకు బోనాలు ఎక్కించుకున్నారు. ఇక తీరొక్క పువ్వులు పండ్లతోని గుళ్ళను ముస్తాబ్ చేసి రంగురంగుల లైట్లు పెట్టిండ్రు. రాత్రి జాగారం చేస్తానికి మంచిగానే సౌలతులు చేసిండ్రు. అన్ని కలిపి ఓ పర్జు చేయండి. రాజాక ఆటో దాగు ఆగు ఆగు. ఏంది సినిమాల కుర్సీని పిలిస్తే ఊరికొచ్చినట్టు ఆటో అట్లా ఊరికొస్తుంది? రాజుక ఆటో ఇది, రమ్మంటే వస్తుంది, ఆగుమంటే ఆగుతుంది, మొగుల మీద ఎగురమంటే ఎగురుతుంది. ఎగిరిపియాలా? అంతొద్దు, సడక్ మీద తిరిగితే చాలు. అదే కానీ అడిగి వేస్తున్నావు. అరే నీ కోసమే పోయేస్తున్నా, ఒక్కసారి ఆటో వెనకాల ఏమున్నాయో చూడు. బొకే షాల్వా ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి కానీ ఎవరి కోసం? అరే మైకిస్కుదైతే నీకే. బొకే చేతిలో పెడతా షాల్వా
గప్తా కంగ్రాచులేషన్స్ చెప్తా. గవి నాకెందుకు? అయినా నేను ఏం గణకార్యం చేసినానే నాకు సన్మానం చేస్తావు? నీకే ఏస్తా ఇంకెవరికి ఏస్తా? తెలంగాణ టూరిజం శాఖ అంబాసిడర్ నువ్వు. తేరెలియే పూరా. టూరిజం శాఖకి నేను అంబాసిడర్ ఏం బై? గద అయ్యే పనేనా? అరే నీకేం తక్కువ చెప్పు. తెలంగాణ కట్టు బొట్టు యాస తెలంగాణ ఆడబిడ్డవు నువ్వు. నీ కాకపోతే ఎవరికి సరి చెప్పు. నేను ఉన్నా కదా అంత నేను చూసుకుంటా పో. నువ్వు చేస్తే అంబాసిడర్ అవుతారా ఏంది? చక్క టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ దగ్గర పోతా పని అయిపోతుంది. ఆయన మంత్రి సార్కి నా పేరు చెప్తే ఆమె వాళ్ళు నాకెవరు తెలియదు అని అంటాడు. సీన్మార్ యాంకర్ సీఎం కో పూరా ఎంపీ ఎమ్మెల్యేలకు మాలం కామ ఓజాత. ఆయన దేతడి హారికను టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్ చేసిను కదా. ట్విట్టర్ అప్డేట్ ఉండవా నువ్వు చూడవా అసలు? అరే దేతడి హారికనే చెప్పింది నేను ఉండనని. ఇప్పటి నుంచి నువ్వే ఇక మంచి దావత్ ఇవ్వాలి నువ్వు. అరే టూరిజం శాఖ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఏ చెప్పిండట కదా, అట్లా ఎట్లా వద్దంటది? అరే ఆమెను అంబాసిడర్ చేసిరని సీఎం సార్ కు టూరిజం శాఖ మంత్రికే తెలియదట. సోషల్ మీడియాలో మస్తు లొల్ అవుతుంది. అవో సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది. ఆమెను ఎట్లా చేస్తారు ఇంకెవరు లేరా అని. గందుకే నిన్నే చేద్దామని డిసైడ్మెంట్ అయినా. తెలంగాణలో చూడదగ్గ జాగాలన్నీ ఎరకయ్యాయి. పబ్లిసిటీ పట్టుకరా నువ్వు తీన్మారి యాంకర్ వి. ఆయన V6 వెలుగు పేపర్ ని సోషల్ మీడియాలో ఫేక్ వార్తల కోసం వాడతారు కానీ మనల్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తారా? ఆయన మన పేపర్ ని సోషల్ మీడియాలో గట్ల ఓవర్ చేసిరు ఎవరో చెప్పు నాకు చూస్తా. అంటే బండి సంజయ్ సార్ కు 600 కోట్ల ఆస్తి ఉందని మన వెలుగు పేపర్ లో వచ్చినట్టు పుకార్లు పుట్టించిండ్రు. అరే బట్టవాజిగాలు బట్టగాల్చి మీదేస్తున్నారేమో. గవన్నీ నువ్వేం పట్టించుకో గానీ సన్మానానికి తయారుగుండి ఇప్పుడే మంత్రి సార్ తోటి మాట్లాడొస్తా. అరే రాజు భయ్ తెరు కొ దిమాగ్ నయ్యే రే భయ్. నన్ను ఎట్లా చేస్తారు బ్రాండ్ అంబాసిడర్? అరే నువ్వు తెలంగాణ బిడ్డవు కాదా? నిన్నే మన ఆంధ్ర అంబాసిడర్ ఉండమంటారు నాయేంది? అరే నేనేమన్నా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడినా ఏంది నన్ను చేయనీకి? ఉద్యమం సమయంలో V6 తెలంగాణ గోసన ఎట్లనిపించింది ఎట్లా చూపించింది ధూమ్ ధామ్ ఉంటుండే అప్పట్లా. అందుకే రాదంటున్నా. నేనేమన్నా కేసీఆర్ సార్ ని తిట్టినా ఆంధ్రలోని పొగిడినా నాకు రానీకి? అరే మన రాష్ట్రం మనకైంది మనోళ్ళనే చేస్తారు. సార్ బంగారు తెలంగాణ చేసిండు నువ్వు టూరిజం శాఖ డెవలప్ చేయి. తీన్మార్ యాంకర్ గా ఈ గౌరవం జాల్ భయ్. అరే మా అమ్మాయి బయటికి పోయినప్పుడు తీన్మార్లో ఆర్తలు చదివేది నీ బిడ్డనే అంట కదా. ఆనాలను అంటే మస్తు సంబురం అనిపిస్తుంది అంట వాళ్ళకి. నాకు అది చాలు. అరే మంత్రి సారు నేను మస్తు క్లోజ్ నేను ఎంత చెప్తా అంతే అయిపోతుంది పని. అట్లయితే టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ నువ్వే అయిపో. పతార మంచిగుంటే పబ్లిసిటీ పట్టుకరా. నేను వచ్చి 3 రోజులే అయ్యింది అదే ఏడాది అయిన ఉంటేనా నన్నే ఏమని అడుగుతుంటుంది మంత్రి సార్ను. నిన్న మొన్న వచ్చినా ఏడాది తర్వాత వచ్చినా మనల్ని చెయ్యరు గాని దానికో లెక్క ఉంటది ఆ లెక్కకో తిక్కు ఉంటది. అరే అట్లనా అనవసరంగా ఇగో బొకేకి 200 శాల్వాకి 300 పెట్టినా. చల్ పొద్దు నుంచి వచ్చిన గిరాకి మొత్తం ఇవిటికే పెట్టినా అనవసరంగా పైసలు దానిగా. ఇద్దరు దోస్తులు బండి మీద పోతున్నారు. బండి చాలు చేసి ఫుల్ ఈ స్పీడ్ మీద పోనిచ్చిండు మొదలు. జర సేపు కాగానే యాక్సిలేటర్ గుంజి ఆపి క్లచ్ పట్టిండు. బండి చిన్నగా స్పీడ్ తగ్గుతున్నది. జర్రంత స్లో కాగానే మళ్ళా యాక్సిలేటర్ గుంజడు. ఆ టైంక క్లచ్ పట్టుడు. బండికి ఏమైనా రిపేర్ వచ్చిందని అడిగిండు ఇంకొకడు. ఏహే కాదురా ఊతార్లో ఎట్లనైనా పోతుంది కదా, పెట్రోల్ పొదుపు చేస్తున్నా అన్నాడు. బొట్టు బొట్టు బంగారం లెక్క వాడుకునే కాలంలో పెట్రోల్ బంక్ లో తమాషాలు చూడరు ఎట్లున్నాయో. పెట్రోల్ బంక్ లో ఇంకో చిత్రం బయటకు వచ్చింది. 1000 రూపాయలు అయింది కానీ ఇక్కడ కనబడట్లే డీజిల్ అది తెరుగుతున్నట్టు కనపడట్లేదు. పోయి డ్రైవర్ పోయి చూసి గంటలేపు చూసి ఒక చుట్టూ కూడా పడట్లేదు. గది కథ. బండిలో డీజిల్ పడక ముందే 1000 రూపాయల బిల్లు చూపించిందట. ఇంతకు మేడం ఎవరనుకుంటుండ్రు? కాంగ్రెస్ లీడర్ మల్లు బట్టు విక్రమార్క సార్ వాళ్ళు వింటామే పబ్లిక్ అంతా జామై ఇంట్లో కొట్టుమన్నారు. అగో పెట్రోల్ వస్తలేదు గానీ మీటర్ అయితే గిర్రున తిరుగుతుంది. ఇదేందని బంక్ వాళ్ళని అడిగితే ఎయిర్ పడితే అట్లా అవుతుందా డబ్బులు ఎట్లా పడుతుంది? అంత మోసం ఉంది. ఎమ్మటే ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండ్రు. మరి వాళ్ళు వచ్చి ఏం ఎంక్వైరీ చేస్తారో గానీ ఖమ్మం జిల్లా వైరాలకి ఇట్లున్నది కథ. మొన్న బంకోళ్ళు 15 లీటర్ల పెట్రోల్ కొట్టి 18 లీటర్ల బిల్లు వేసిరి. ఇంకో తన బాటల్లో పెట్రోల్ పడక ముందే మీటర్ల బిల్లు చూపించే. ఓ దిక్కు పెట్రోల్ రేట్లు దించాలని బట్టి సార్ సైకిల్ యాత్ర చేస్తున్న టైముల్నే మేయడానికి ఇంత మోసం జరిగింది. బంకుల మోసాల మీద కూడా సార్ యాత్ర చేయాల్సి వచ్చేటట్టుంది పో. కొందరు దొంగలు టెక్నాలజీ వాడుట్లా తోపులుంటారు. ఇంకొందరు అస్సలే అప్డేట్ గారు ఇంకా వెనకటి ఇకమతులు చేస్తుంటారు. పోయినమా పనితనం చూపించినమా అవతల పడ్డమా అన్నట్టే చేస్తుంటారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతున్నట్టే అనుకోరాదుండ్రి. ఎవరు చూస్తలేరు అని అనుకుంటారు కానీ దొంగతనం సినిమా మొత్తం రికార్డ్ అయితేనే ఉంటుంది. కానీ గా ముచ్చట మరిచిపోయినట్టున్నారు ఆత్రంలా.
ఎవ్వరొస్తలేరు గాని కానీ రైట్ సుత్తతోని పట్ట పట్ట కొడితే తాళం పలిగింది. చిన్నగా షట్టర్ మీదికి లేపి లోపలికి జొర్రనే జొర్రిండు. వారెవ్వ వైన్స్ లోకి వచ్చిండ్రు అన్నగారు. చక్కగా గల్లపెట్టి తానికొచ్చి కానలున్న పైసల కవర్ తీసిండు. జేబులున్న పైసలు కూడా కవర్ల జమా ఇస్తున్నాడు. చిల్లరెందుకు పోనియాలి అని కవర్ల నింపుకుండు. భర్తలు మంచిగానే పడ్డట్టున్నాయి. వంగి వెళ్ళిపోతుండు. అరే ఏదో మర్చిపోయినట్టుండు మళ్ళొస్తుండు. అచ్చా బీర్ల కోసమా? ఈ కష్టమంతా మర్చిపోవాలంటే జరంత కూల్ కావాలి కదా. మరి రెండు కీసలు పట్టుకొని చిన్నగా బయటకెళ్లిండు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రాత్రి వైన్స్ లోకి జొరి 10,000 పట్టుకపోయిండు అన్నగారు. ఎవరు చూడలేదనుకుండు గాని పనితనం మొత్తం సీక్రెట్ కెమెరాలు చూస్తే దొంగనని పట్టుకునే పనులు ఉన్నారు ఇక పోలీసులు. రెగ్యులర్ కస్టమర్ ఉన్నట్టుండు. ఏడేముందో మొత్తం కనిపెట్టి అల్కగా దోసుకపోయిండు. శివరాత్రి కదా, మా చంద్రబాబు ఒక పొద్దున్నట్టుంది. మరి మాట్లాడే ఓపిక ఉందో లేదో చంద్రబా? రాజా వచ్చినవా అనుకుంటానే ఉన్నాను. ఇంకా వాళ్ళకరిస్తలేవు, ఆడిపోయిందని ఏమడాలకు వచ్చినే. నువ్వు ఎప్పుడు పోయినావు చంద్రబా? ఇవాళ శివరాత్రి కదా రాదా, అందుకని పొద్దుగాలని బయలుదేరి వచ్చిన బాస్కు. జాతరలకు పోతున్నావు, దేవుడు దర్శనం చేసుకుంటున్నావు, నీ పని మంచిగా ఉన్నది పో. ఆగనే నిన్న ఎవరన్నా రావద్దన్న రాయండి. ఇటు చూడు భక్తులు ఎట్లా వచ్చిందో, ఎట్లా దర్శనాలు చేసుకుంటున్నావు. చంద్రబా గంత దూరం పోయినావు కదా, ఇక నాతోనే మాట్లాడతావు, పబ్లిక్ తో మాట్లాడు. దర్శనం మంచిగా మరి మంచిగా. ఏం కోరుకున్నావు? పిల్లలు బాగుండాలి, మా ఆయన బాగుండాలి, అందరం బాగుండాలి. ఏం చేస్తావు? ఏమున్నది కానీ 17 చదివి ఉద్యోగాలు లేవా ఏం లేవా? దేవుని దగ్గరకు వచ్చి మొక్క నీకు వచ్చిన ఇట్లన్నా తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తేమో అని వచ్చిన నోటిఫికేషన్ ఇస్తే. మాట కూడా ఉన్నాడు మా నిరుద్యోగం. మళ్ళీ దర్శనం అయిందా? కాలేదు. షెట్కాన్ని మొక్కిన షెట్కాన్ని మొక్కిన దర్శనం లేదు, కృష్ణం లేదు. ఇగో లైన్ నిలబడి అందరూ చాతన అవుతుందా? ఏమైనా మొక్కుకున్నారా? అవును మొక్కుకున్నాం, కోడలం కట్టినాం. ఏం మొక్కుకున్నావు? కొడుకు ఉంటాలని మొక్కుకున్నాయి. మీరు ఎన్నేళ్ళ నుండి వస్తుండ్రమ్మా? మేము ఎప్పుడు వస్తాం, సంవత్సరం వస్తాం. రాత్రి సంవత్సరం ఇక ఇది పట్టుకుంటే మాట కాదు, మాకు మాట్లాడాలి. మరి మాట్లాడు, నేర్చుకున్నాక అప్పుడు పట్టుకున్నావు కానీ మాకు మంచిదా? మీ అడరంలో ఏంటంటే అక్క, మొత్తము బంగారం జోకిస్తాం. మన బంగారం జోకిస్తారు. ఈడ కూడా మొక్కలు. ఏం మొక్కులు ఏమిస్తావు? కోడలు, బంగారం, అభిషేకం అని. 5 సంవత్సరాల కింద ఇక్కడికి భీమగల్ నుంచి కోలేరం ఉడకేది ఇన్సిడెంట్. ఇక్కడ మాకు మంచి జరిగింది. ఏమైనా జాగరణ చేస్తారా? ఇంటికి నిద్రపోతారా? నిజం చెప్పండి. నిన్న జాగరణ చేసుకుంటాం, రాత్రి పండుకున్నాం మేడం. మేము ఒక పాట పాడక్క. రాజన్న నీ మందాయస ఒంటి వారా, రాజన్న నీ మంద పలు దాగక వచ్చే, రాజన్న మంద పలు దాగక వచ్చే, పలు దాగక వచ్చే, రాజన్న మంద పలు దాగక వచ్చే. ఒక పొద్దున్నవా తిన్నవా? ఒక పొద్దున్నా, ఒక పొద్దుతోనే ఇలా జాగారం 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 ఇట్లనే పాటలు పాడాల. కొడుకులు కావాలన్న కొడుకులు, బిడ్డలు కావాలన్న బిడ్డలు అన్నాయి. కొడుకులు కానీ డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటుంది. నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకుంటుంది మా యొక్క. మా యొక్క బంగారం మంచిగా కోరుకున్నది కానీ కొద్దిగా వెళ్ళిందంటే వాళ్ళు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లైన్లో నిలబడి దర్శనానికి పోతున్నారు. ఇక పోతూనే ఉన్నారు. ఏదో లైన్ ఉన్నది. ఈ దర్శనమా అయ్యేసరికి చాలానే సేఫ్ అవుతుంది. చంద్రబా ఇక అంత దూరం పోయి బాగానే ముచ్చటట్ను, వచ్చేటప్పుడు చాలా నిమ్మలంగరా. నిరుడు ఈ టైంకి ఎట్లుండే? దేశంలో కరోనా జ్వరబడ్డది పైలంగా ఉండాలి అని ప్రచారం నడుస్తుండే. అటెన్క లాక్డౌన్ పెట్టిండ్రు. తీసేసినాక మాస్క్ కట్టుకోకుంటే దుఃఖంలోకి రానిచ్చేటోళ్ళు కాదు. మనిషికి మనిషికి గింత దూరంలో నిలబడాలి అని డబ్బాలు గీసి పెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏడ కనిపిస్తున్నాయి. అంత మునుపు లెక్కనే అయ్యింది. అట్లనే వైరస్ వెళ్ళిపోయింది అని అనుకున్నారు. దాని పని అది చేసుకుంటూనే ఉన్నది. దీని పాడుగాను మహారాష్ట్రలో మళ్ళా వణికిచ్చి పాడైతుంది కరోనా. నాగపూర్లో లాక్డౌన్ పెట్టే కాడికి వచ్చింది కథ. సోమవారం కెళ్ళి 6 దినాలు బడి గుడి దుక్నం గిక్నం అన్ని పందే ఎమర్జెన్సీ సేవలు తప్ప. దినం 13,000 కేసులు అవుతున్నాయట. మరి ఆల్రెడీ 5 జిల్లాలలో లాక్డౌన్ నడుస్తున్నది. కేసులు ఇట్లనే వెరుక్కుంటాయనంటే మహారాష్ట్రలో మళ్ళా లాక్డౌన్ పెడతారేమో పో. కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ లో కూడా బగ్గు వస్తున్నాయట కేసులు. మాస్కుల పేరు మీదనే 168 కోట్ల ఫైన్లు గుంజీరట గుజరాత్ లో. అయినా చాలా మంది లాపర్వాహి చేస్తున్నారు. కేసులు పెరుగు టీకాలేసులు కూడా జోరయింది. దేశంలో 2.5 కోట్ల మంది కేసీరట. ఇలా మోడీ సార్ తల్లి హీరాబేన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నది. పెద్దమ్మ వయసు 90 ఏళ్లకు మీదనే. అట్లనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, బెంగాల్ గవర్నర్, మహారాష్ట్ర సీఎం సార్ కూడా టీకా వేసుకున్నారు. ఇక మనతాన కూడా దినాం టీకా తీసుకున్నట్టు పెరుగుతున్నారు. మొత్తం కేసులు 3 లక్షలు దాటినాయి. లాపర్వాహీయకుండా మాస్కులు పెట్టుకుని మందికి దూరం దూరం తిరుగురి, లేకుంటే మనతాన కూడా మళ్ళా లాక్డౌన్ పెట్టే కథ అవుతుందేమో.
ఇక ఇవి ఇవాళ తీన్మార్ వార్తలు ఉంటా మరి.